हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु ई रोजु वीडियोलो అనకాపల్లి डिस्ट्रिक्ट नि 2024 లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను నేను। సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇక్కడ రెండు రకాల అనాలిసిస్లు ఉంటాయి। సరే, మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో మొత్తం 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి। ఒకటి అనకాపల్లి, చోడవరం, ఎలమంచలి, మడుగుల, నర్సీపట్నం, పాయకారావుపేట అండ్ పెందుర్తి అన్నమాట। సో నేను ఇక్కడ రెండు రకాల ఎనాలిసిస్లు అయితే చెప్తూ ఉంటాను। సో మొదటి ఎనాలిసిస్ ఏంటి అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా అంటే ఏంటి అంటే పొత్తు లేకుండా పోటీ చేస్తే ఏ నియోజకవర్గాన్ని ఏ పార్టీ ఎంత మెజారిటీతో సొంతం చేసుకోబోతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, మరి ఒక విశ్లేషణ అంటే వీడియోలో ఇంకొక సగభాగంలో ఏం చేస్తాను అంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ ఆ పొత్తులో ఉన్న పార్టీలు కలిపి ఎవరు ఎన్ని నియోజకవర్గాలు సొంతం చేసుకుంటారు, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అన్న విశ్లేషణ అయితే నేను ఈ వీడియో ద్వారా మీ ముందరైతే ఉంచుతున్నాను। సో వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు రెండు విశ్లేషణలు అయితే బాగా అర్థమవుతాయి। సో నా మొదటి విశ్లేషణ ఏంటి అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ పొత్తు లేకుండా ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం। సో అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి నియోజకవర్గంలో సో తెలుగుదేశం పార్టీ ఆ అనకాపల్లి నియోజకవర్గాన్ని అయితే సొంతం చేసుకుంటుంది। అది కూడా ఎంత అంటే ఒక 5000 మెజారిటీతోనే ఈ నియోజకవర్గాన్ని టీడీపీ సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। బట్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ ఈ అనకాపల్లి మొత్తం డిస్టిక్లో కాపులు అయితే కొంచెం ఎక్కువ ఉన్నారు। మీరు 2004 నుంచి చూసుకుంటే జనసేన పార్టీ కావచ్చు, ఇలాగా ఇక్కడ ఎక్కువ సీట్లు అయితే వచ్చాయి। సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ అనకాపల్లిలో టీడీపీకి కొంచెం ఫెచ్ అయ్యే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది ఇండివిజువల్గా పోటీ చేస్తే। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే చోడవరం। సో చోడవరంలో అయితే గనక ఒక 25000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ క్యాండిడేటే గెలుపొందుతారు అని అంచనాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ। సో ఇక్కడ టీడీపీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, ఇక్కడ పెద్ద ప్రభావం అయితే ఏం చూపించట్లేదు। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఎలమంచలి। సో ఎలమంచలిలో కూడా మనకి టీడీపీ హవా అనే కనిపిస్తుంది ఇక్కడ। ఇక్కడ టీడీపీ పర్సన్ గనక ఇంకా కొంచెం ప్రోయాక్టివ్గా ఉంటే గనక ఒక 5000 నుంచి 20000 మెజారిటీ వరకు సీట్లు సంపాదించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఎలమంచలి సీట్ని। కానీ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే ఒక 5000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎలమంచలిలో టీడీపీకి। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మడుగుల। సో మడుగులలో కూడా వైఎస్ఆర్సీపీకి హవానే కొనసాగుతుందని చెప్పుకోవాలి। ఇక్కడ ఎలాంటి ఎన్ని ప్రలోభాలకు గురైనా కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందుతారని అయితే మా యొక్క సర్వేలో అయితే తెలుస్తుంది। టీడీపీకి కానీ జనసేనకు కానీ ఇక్కడ డిపాజిట్ కోల్పోయే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు అందరూని। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే నర్సీపట్నం అనమాట। సో నర్సీపట్నంలో కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీనే గెలుపొందే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ। ఏంటి అంటే ప్రత్యర్థి పార్టీలు అయిన జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఇవి వాటి యొక్క మెజారిటీ దగ్గరలో కూడా వచ్చే అవకాశం ఏం కనబడట్లేదు। సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 25000 నుంచి 30000 మెజారిటీతో వైసీపీ క్యాండిడేటే గెలుపొందే అవకాశం అయితే చాలా విధాలుగా కనిపిస్తుంది। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పైకారావుపేట అనమాట। సో ఇక్కడ కూడా ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ హవానే కొనసాగుతుంది ఇక్కడ కూడా। సో ఇక్కడ టీడీపీ జనసేన పార్టీ కొంచెం గట్టి పోటీ ఇచ్చినా కానీ సో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు। సో దాన్ని బట్టి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 25000 నుంచి 30000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పెందుర్తి అనమాట। సో పెందుర్తిలో కూడా వైఎస్ఆర్సీపీ హవానే కొనసాగుతుంది ఇక్కడ। ఏంటి అంటే కాపు ఓటర్లు ఎక్కువ ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధిదారులు చాలా ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తున్నారు కాపుల్లో కూడా। సో ఇక్కడ పెందుత్తులో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఇది కూడా ఒక 15000 నుంచి 30000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇక ఓవరాల్గా అనకాపల్లిలో మొత్తం చూసుకుంటే 5 వైఎస్ఆర్సీపీకి వస్తాయి, ఒక 2 మాత్రం టీడీపీకి వస్తాయి। జనసేన అయితే ఖాతా తెరిచే పరిస్థితుల్లో అయితే లేదు అనకాపల్లిలో। ఇక్కడ కాపుల ప్రభావం ఎక్కువ ఉన్నా కానీ ఆ కాపు ఓట్లన్నీ కూడా అంటే జనసేన ఓట్లన్నీ కూడా టీడీపీకి స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇండివిడ్యువల్ గా పోటీ చేసినా గానీ. సో ఇక మనం నెక్స్ట్ నా యొక్క నెక్స్ట్ విశ్లేషణ ఏంటి అంటే టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి, ఎంత మెజారిటీ వస్తుంది అన్నది నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఈ సెకండ్ హాఫ్లో ఇస్తున్నాను నేను. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అనకాపల్లిలో వైఎస్ఆర్సిపి పూర్తిగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా టీడీపీ జనసేన పొత్తులో ఉంటే గనక టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థికి 10,000 నుంచి 18,000 మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చోడవరం చూసుకుంటే మనకి ఇండివిజువల్గా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ గెలుపొందుతుందన్నాం కదా 25,000 30,000 మెజారిటీతో. అదేవిధంగా ఇక్కడ ఒక మెజారిటీ అయితే తగ్గుతుంది, 10,000 నుంచి 15,000 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలమంచిలి. సో ఎలమంచిలిలో వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశాలు అయితే కనిపించట్లేదు, ఒక 10,000 మెజారిటీతో టీడీపీ అభ్యర్థే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే టీడీపీ జనసేన పొత్తులో ఉన్న అభ్యర్థే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈ జిల్లా మొత్తం కూడా కాపు ఓటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మడుగుల. సో మడుగులలో మనకి టైట్ ఫైట్ జరుగుతుందనే చెప్పుకోవాలి, బట్ ఇక్కడ ఒక లోయెస్ట్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి, కానీ చివరిలో కొంచెం తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే వైసీపీ అభ్యర్థి ఒక 5,000 నుంచి 8,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే నర్సీపట్నం అన్నమాట. సో నర్సీపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థే గెలుపొందుతారు, టీడీపీ జనసేన బీజేపీ సిపిఎం సిపిఐ ఎంతమంది కలిసి వచ్చినా కానీ నర్సీపట్నంలో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అసలు ఓటం అనేది లేదు అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి. సో ఎట్ ఎనీ కాస్ట్ నర్సీపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పైకారావుపేట. సో పైకారావుపేటలో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొంచెం కష్టపడాలి, ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే కనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి టీడీపీ జనసేన పార్టీ కలిపి వచ్చినా కానీ. బట్ ఆయన గ్రౌండ్ లెవెల్లో ప్రోయాక్టివ్గా లేకపోతే కనుక ఈ విజయం కూడా అటు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పైకారోపేట అయితే ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే పెందుర్తి. సో పెందుర్తిలో మాత్రము వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది, ఇక్కడ టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే. అది కూడా ఏమి తక్కువ మెజారిటీతో కాదు, 10,000 నుంచి 15,000 మెజారిటీతో గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక మనం ఓవరాల్గా ఎనాలసిస్ చూసుకుంటే టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి పోటీ చేస్తే ఇక్కడ సీట్లు అన్నది పోటాపోటీగా వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీకి 4, టీడీపీ జనసేన పార్టీకి 3. సో ఇది కొంచెం తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది, ఎట్లా అంటే వైఎస్ఆర్సీపీకి 2, టీడీపీ జనసేన పార్టీకి 5 వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఒకవేళ కనుక తగిన చర్యలు అన్నీ చూసుకోకపోతే కనుక కంపల్సరీ అదే జరుగుతుంది. సో నేను ఇలా ఇంకా చాలా సర్వేలు అయితే చెప్పాను, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప అండ్ దీంతో అనకాపల్లి, ఇలాగా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి సర్వేలు అయితే చేస్తున్నాను. అప్కమింగ్ డేస్లో రానున్న రోజుల్లో 26 జిల్లాలకు సంబంధించిన సర్వేలు అయితే చేస్తాను. సో వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.